हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు వీడియోలో నార్త్ ఇండియన్ స్టైల్ రాజ్మా మసాలా ఎలా చేయాలో చూద్దాము। చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది। ఇది వేడి వేడి చపాతి, రోటీ, పూరి, వైట్ రైస్, జీరా రైస్ ఏ దానికైనా చాలా బాగుంటుంది। సో పదండి రాజ్మా మసాలా ఎలా చేయాలో చూద్దాము। ముందుగా 1 కప్ రాజ్మాని బాగా వాష్ చేసుకొని నీళ్ళల్లో 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకోవాలి, అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము ఇక్కడ 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకున్నాము। రాజ్మాని 10 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ లోకి వేసుకోవాలి। రాజ్మా కుక్కర్ లోకి వేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకోవాలి, అలాగే 3 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ ముంద పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం, తర్వాత 4 నుంచి 5 పచ్చి మిరపకాయలు వేసుకొని 1 ఇంచ్ అల్లం, 10 వెల్లుల్లి వేసుకోవాలి। తర్వాత నీళ్ళు వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, చూడండి ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఓకే 5 విజిల్స్ వచ్చింది, చెక్ చేద్దాము। ఓకే చూడండి, రాజ్మా కరెక్ట్గా కుక్ అయింది। మీకు రాజ్మా కొంచెం గట్టిగా ఉందంటే 1-2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి। ఓకే ఇప్పుడు గ్రేవీని రెడీ చేసుకుందాము। ఫస్ట్ కడాయిని హీట్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీరా, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి। ఓకే 4 నుంచి 5 నిమిషాల పాటు ఎర్రగడ్డల్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసాము। ఇప్పుడు మనము ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం। టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు ఇలాగే మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి। పచ్చి వాసనంతా పోయి లైట్గా ఆయిల్ పైకి తేలాలి, అప్పుడు తంక ఇలాగే మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటూ ఉండాలి। సో మీరు చూస్తున్నారు కదా, టమాటా ప్యూరీ వేసుకొని 3-4 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్న తర్వాత ఆయిల్ ఇలాగా పైకి తేలింది। సో ఇలాగ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి। తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి। ఈ మసాలా పౌడర్లో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। 2 నిమిషాల తర్వాత మనం ఉడకపెట్టుకున్న రాజ్మా వేసుకుందాం। రాజ్మా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్యాళ్ళు బాగా ఉడుకుతుంది, అలాగే మసాలా అంతా బ్యాళ్ళకి బాగా పడుతుంది। ఓకే 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి 1 నిమిషం పాటు। మీరు ఈ స్టేజ్లో టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి। లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎమీ ఎమీగా ఉండే రాజ్మా మసాలా రెడీ। ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది। నేను ముందుగా చెప్పినట్టు ఇది చపాతి, రోటీ, దోశ, పూరి, వైట్ రైస్, ఘీ రైస్, జీరా రైస్కి మంచి కాంబినేషన్ అనొచ్చు। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని టంగని కొట్టండి, అప్పుడే మా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది। టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।